हेलो अंडी नमस्ते वेलकम बैक टू माय चैनल। सो इवाल वीडियो लो कस्टमाइज्ड आउटफिट्स नी मीतो शेयर चेसुकोबोतुन्नानु। చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు నేను డిజైన్ చేసిన డ్రెస్సెస్ అన్ని కూడా ఒకసారి మీకు చూపించేస్తాను। ఒక్కొక్కటి ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ మోడల్ లో డిజైన్ చేశాను అన్నమాట। అయితే ఇప్పుడు నేను చూపించే ఈ డ్రెస్సెస్ అన్ని కూడాను ఫెస్టివల్ అవుట్ఫిట్స్। సో మీకు చూపిద్దాం అని చెప్పేసి నేను ఇంకా వాళ్ళకి ఇవ్వకుండా నా దగ్గర అడ్ పెట్టుకొని మీకు ఒకసారి ఎక్స్‌ప్లోర్ చేసిన తర్వాత వాళ్ళకి ఇద్దామని డిసైడ్ అయ్యాను అన్నమాట। అయితే ఇప్పుడు నేను చూపించే డ్రెస్సెస్ అన్ని కూడాను అందులో సగానికి సగం ఆల్మోస్ట్ లెంగ్తి వీడియోస్ లో షేర్ చేశాను। కొన్ని మాత్రం షేర్ చేయలేకపోయాను ఎందుకంటే నాకు టైం లేక కొన్ని వీడియోస్ నేను షూట్ చేయలేదన్నమాట। సో అందుకనే మోడల్స్ అయినా మీకు చూపిస్తే మీకు ఒక ఐడియా ఉంటుందని చెప్పేసి ఇట్లాగా స్టార్ట్ చేశాను। ఇంకా మనం లేట్ చేయకుండా ఒక్కొక్కటి మోడల్ అనేది చూద్దాము యాక్చువల్గా। సో నేను ఇప్పుడు ఒక్కొక్కటి ఎక్స్‌ప్లోర్ చేస్తాను, నాకు తెలిసినంత వరకు రేట్స్ కూడా చెప్తాను। కొన్ని డ్రెస్సెస్ రేట్స్ తెలియదు కాబట్టి నేను ఇంకా మోడల్ వరకు ఎక్స్‌ప్లోర్ చేస్తాను అన్నమాట। శారీ అన్నమాట, శారీని నేను ఇట్లాగా లాంగ్ ఫ్రాక్ కింద డిజైన్ చేశాను, ఫ్లోర్ లెంగ్త్ లాంగ్ ఫ్రాక్ కింద 10 ఇయర్స్ బేబీకి ఇట్లాగా ఫ్లోర్ లెంగ్త్ లాంగ్ ఫ్రాక్ కింద డిజైన్ చేశాను। సో ఇది నెక్ వైస్ గా చూసుకుంటే ఇట్లా స్క్వేర్ నెక్ పెట్టాను అన్నమాట, స్లేట్ నెక్ అంటారు కదా, ఫ్రంట్ బ్యాక్ ఇట్లా స్లేట్ నెక్ పెట్టి బ్యాక్ సైడ్ ఇట్లా హుక్ పెట్టాను। అయితే దీంట్లో నేను కొంచెం ఈ హ్యాండ్ ఒక్కటే మంచిగా మోడల్ పెట్టాను, పఫ్ హ్యాండ్స్ అన్నమాట, ఇట్లా పైన పఫ్ వచ్చి కింద ఇట్లా ఎలాస్టిక్ వస్తుంది, ఇట్లా ఎలాస్టిక్ వస్తుంది। సో మనకి ఇక్కడ వేసుకోగానే ఇక్కడ కొంచెం పట్టినట్టు పఫ్ అంతా ఇట్లా వస్తుంది అన్నమాట, బాగుంటుంది। ఆ ముక్కల చీరని ఇట్లాగా లాంగ్ ఫ్రాక్ కిందకి డిజైన్ చేశాను। నాకు ఇది డిజైన్ చేయడానికి సింగిల్ శారీ పట్టేసింది, లోపల వచ్చేసి క్రేప్ లైనింగ్ యూజ్ చేశాను। క్రేప్ లైనింగ్ నేను 3 మీటర్స్ యూజ్ చేశాను, శారీ 5 మీటర్స్, శారీలో 6 మీటర్స్ శారీలో, సారీ 5.5 మీటర్స్ శారీలో మనకి పళ్ళు ఉన్ను కట్ షేంగ్లోకి కొంచెం డిజైన్ వేరేలా వస్తుంది కాబట్టి అది పోను 4.5 మీటర్స్ ని ఇట్లాగా 10 ఇయర్స్ బేబీకి లాంగ్ ఫ్రాక్ కిందకి డిజైన్ చేశాను అనమాట। కై చాలా బాగుంటుంది అనమాట హ్యాండ్। సో ఓవరాల్ గా ఇట్లా డిజైన్ చేశాను ఒక ఫ్రాక్, ఫ్రాక్ కి కింద ఇట్లాగా బోర్డర్ టైప్ లో వచ్చింది అనమాట ఇట్లా। సో ఈ డ్రెస్ చూడండి, ఇది వచ్చేసి 8 ఇయర్స్ బేబీ లాంగ్ ఫ్రాక్ అనమాట, ఇది కొంచెం పార్టీ వేర్ టైపు, డబల్ కలర్ యూజ్ చేశాను, బాడీ పార్ట్ కి ఇట్లా బ్లాక్ అండ్ అలానే కింద వచ్చేసి క్రేప్ అనమాట, మొత్తం నెట్టెడ్ మీద ఇట్లా సీక్వెన్స్ టైప్ లో వర్క్ వస్తుంది, చిప్ వర్క్ పైన వచ్చేసి ఇట్లా ఈ నెట్టెడ్ మీద థ్రెడ్ వర్క్ విత్ ఇట్లా సీక్వెన్స్ టైప్ లో అక్కడక్కడ చమ్కి వస్తుంది అనమాట। ఇట్లా ఫ్రంట్ ఏంటంటే హార్ట్ సింబల్ లో ట్రాన్స్పరెంట్ పెట్టాను, బ్యాక్ సైడ్ వచ్చేసి ఇట్లాగా నార్మల్ గా రౌండ్ షేప్ లో ట్రాన్స్పరెంట్ పెట్టాను అనమాట। బ్యాక్ సైడ్ రెగ్యులర్ గా అంటే కామన్ గా ఉండే మెథడ్ అన్నమాట, కిడ్స్ కి ఇట్లా ఖచ్చితంగా పెట్టాలి। అలానే హ్యాండ్స్ వచ్చేసి ఇట్లా కొంచెం బాహుబలి హ్యాండ్స్ పెట్టి కింద ఈ క్రీమ్ కలర్ లైనింగ్ తోనే ఇట్లా హైలైట్ చేశాను నేను। సో ఇంకా నెక్ కి ఇట్లా పైపింగ్ చేశాను అన్నమాట, ఇట్లా ఫ్లోర్ లెంగ్త్ ఫ్రాక్ చూసారా, ఇది చూడడానికి కొంచెం పఫీగా ఉంది, లోపల నేను 4 మీటర్స్ క్యాన్ క్యాన్ యూజ్ చేయడం వల్ల ఇట్లా బుట్టలా ఉందన్నమాట। దీనికి నేను యూజ్ చేసిన మెటీరియల్ వచ్చేసి నెట్టెడ్ ఫ్యాబ్రిక్ 2.5 మీటర్స్, బ్లాక్ ఫ్యాబ్రిక్ వచ్చేసి 80 సెంటీమీటర్స్ యూజ్ చేశాను, అలానే క్రేప్ లైనింగ్ శాటిన్ లైనింగ్ వచ్చేసి 2.5 మీటర్స్, ఇక్కడ కూడా శాటిన్ లైనింగ్ 80 సెంటీమీటర్స్, కాటన్ లైనింగ్ 80 సెంటీమీటర్స్ యూజ్ చేశాను। ఇది 8 ఇయర్స్ బేబీకి లాంగ్ ఫ్రాక్ అనమాట। సో దీని కింద శాటిన్ లైనింగ్ వేశాను, యాక్చువల్లీ శాటిన్ లైనింగ్ కిందకి మనము క్యాన్ క్యాన్ యూజ్ చేస్తే దాని కిందకి కాటన్ లైనింగ్ ఆర్ క్రేప్ లైనింగ్ ఏదైనా యూజ్ చేయాలి, బట్ వీళ్ళు ఏంటంటే నాకు పర్వాలేదు మేము లోపల ప్యాంట్ వేసుకుంటాము నార్మల్గా కుట్టేసేయండి అని అంటే నేను ఇట్లాగా శాటిన్ లైనింగ్ కింద ఇట్లా క్యాన్ క్యాన్ స్టిచ్ చేశాను, పిల్లలకి అన్కంఫర్ట్గా ఉంటుంది ఇట్లా స్టిచ్ చేయించుకుంటే, బట్ నేను చెప్పాను వాళ్ళు వినలేదు, ఇంకా ఎవరిష్టం వాళ్ళది కదా, అయితే దీని కిందకి వాళ్ళు ప్యాంట్తో కవర్ చేస్తా అన్నారు। సో ఇది వచ్చేసి 8 ఇయర్స్ బేబీ డ్రెస్ అనమాట, చూసారా ఈ ఫ్రాక్ కూడా చూడండి, ఇది మా బుడ్డమ్మ, ఇది ఇది కూడా 8 ఇయర్స్ ఓల్డ్ బేబీది, యాక్చువల్లీ ఈ ఫ్యాబ్రిక్ నేను అంటే నా దగ్గర 3 ఇయర్స్ బ్యాక్ నుంచి ఈ ఫ్యాబ్రిక్ ఉంది, ఈ ఫ్యాబ్రిక్ మొన్న బట్టలు తీస్తుంటే బయటపడడం వల్ల నేను ఇట్లా ఇంకా ఫ్యాబ్రిక్ ఎందుకు వేస్ట్ చేయడం అని చెప్పేసి ఇట్లా చిన్న ఫ్రాక్ లా కుట్టాను అనమాట, దానికి చాలా పొట్టైపోయింది, దీని కిందకి లెగ్గింగ్తో కవర్ చేద్దాంలే అని చెప్పేసి నేను ఇంక ఇట్లా డిజైన్ చేశాను। నెక్ వైజ్ గా చూసుకుంటే ఇట్లా స్క్వేర్ టైప్ లో పెట్టాను అనమాట, ఫ్రంట్ బ్యాక్ స్క్వేర్ టైప్ లో పెట్టి హుక్ పెట్టేశాను, ఇంకా హ్యాండ్స్ మాత్రం ఇట్లాగా
पफी हैंड्स पेट्टानन्नमाट विथ एलास्टिक तो नाकु ई ड्रेस बागा नच्चिंदि काटन ड्रेस कदा मैक्सी टाइप ला अनिपिंचिंदि कोंचेम लुक वाइज गा चूसुकुंटे कूडा चाला क्लास गा अनिपिंचिंदि लोपल कूडा इट्लागा काटन फैब्रिक तोने कवर चेसेसानु बॉडी पार्ट की किंद मोत्तम सो इदि मा बुड्डम्मैकि वेस्ते एग्जाक्ट गा मोकाल वरकु वच्चिंदि दीनि किंद एदैना स्किन कलर लेगिन लेकपोते वैट लेगिन वेसेद्दाम्ले अनि चेप्पि इंका इट्ला स्टिच चेसानन्नमाट इदोक फ्राक अलाने इंकोक फ्राक वच्चेसी इदि कूडा 8 इयर्स बेबी की इदि कूडा मा बुड्डम्मैके डिजाइन चेसानु अयिते बॉडी पार्ट गानी किंद ई फैब्रिक गानी टोटल डिफरेंट वेरे अन्नमाट एक्चुअली फैब्रिक्स ना दग्गर उन्नायनि चेप्पेसी फैब्रिक्स वेस्ट चेयडम इष्टं लेक इट्ला डिजाइन चेसेसानु इंका बॉडी पार्ट वाइज गा चूसुकुंटे इट्ला स्क्वेर टाइप लो डिजाइन चेसानु फ्रंट बैक नाकु एंदुको स्क्वेर टाइप बागा नच्चेसिंदि अन्नमाट ఇంకా అందుకనే కుట్టిన డ్రెస్సెస్ ఆల్మోస్ట్ ఒక 3-4 డ్రెస్సెస్ వరకు ఇట్లా స్క్వేర్ టైప్ లో డిజైన్ చేసేసాను సో ఇంకా ఇట్లా హ్యాండ్స్ మాత్రం ఇది కొంచెం డిఫరెంట్ గా పెట్టాను అన్నమాట పఫీ హ్యాండ్స్ ఏ ఎలాస్టిక్ వచ్చేసి ఇట్లా ఎండింగ్ పార్ట్ లో వేయకుండా సెంటర్ లో వేశాను అన్నమాట సో ఇంకా కింద కూడా ఇట్లాగా ఈ నెట్టెడ్ ఫ్యాబ్రిక్ మీద సీక్వెన్స్ వచ్చింది కదా దీన్ని ఇట్లాగా ఫ్రిల్స్ టైప్ లో స్టిచ్ చేసేసాను ఇది మోకాల వరకు వస్తుంది సో ఇది ఒక మోడల్ అన్నమాట सो अलाने इदोक ब्लौज अन्नमाट चिन्न पिल्ललदि ब्लौज 6 टू 7 इयर्स बेबी की इट्लागा किंद स्कर्ट वाळ्ळु डिजाइन चेसुकुंटुन्नारु ब्लौज ओकटे इच्चारु नाकु इट्ला डिजाइन चेसानु फ्रंट वच्चेसि इट्लागा पैच टाइप लो पेट्टानु अन्नमाट इंका इट्ला किंद इट्ला फ्रिल्स इच्चानु इंका बैक साइड इंका नार्मल गा इट्लागा पॉट शेप पेट्टि चिन्न हुक् पेट्टानु इंका हैंड्स परंगा चूसुकुन्नट्लयिते इवि रासी बुट्ट हैंड्स अंटारु कदा आ मोडल आल्रेडी नेनु शॉर्ट्स लो शेर चेसानु ఇవి ఎలా స్టిచింగ్ అండ్ కట్టింగ్ చేసుకోవాలనేది ఇట్లా పఫ్ అనేది పైకి నుంచినట్లు వస్తుందన్నమాట చాలా బాగుంటుంది ఇది ఇప్పుడు మనకి ట్రెండింగ్ లో ఉంది కదా ఈ హ్యాండ్స్ అనేవి రాసి బుట్ట హ్యాండ్స్ ఇట్లా డిజైన్ చేయించుకున్నారు ఇది ఒక బ్లౌజ్ అలానే ఇంకొక బ్లౌజ్ చూపిస్తాను సో ఇప్పుడు నేను చూపించబోయే నారాయణ పెట్స్ లో దగ్గర దగ్గర ఒక 4-5 వస్తాయి ఈ 4-5 కూడాను ఒకే ఇంటి వాళ్ళు తీసుకొచ్చారు डिजाइन चेपिंचुकुन्नारन्नमाट इदि ब्लौज एक्चुअली अन्नी ब्लौजेस इच्चारु दीनि किंद स्कर्ट्स वाळ्ळु डिजाइन चेसुकुंटामन्नारु सो इंका ब्लौजेस वरकु नन्नु डिजाइन चेयमनि चेप्पारु इदि फ्रंट इट्लागा हार्ट शेप लो पेट्टानु प्रिंट स्कर्ट अन्नमाट इंका हैंड्स परंगा चूसुकुन्नट्लयिते इट्ला कोंचेम डिफरेंट गा पेट्टानु अन्नमाट अंटे बाहुबलि हैंड्स कादु बुट्ट हैंड्स कादु ओन्ली कर्व शेप वच्ची सेंटर लो इट्लागा कुच्चु टाइप लो क्लॉथ वच्ची इक्कड इट्ला वस्तुंदन्नमाट पट्टीलागा इंका बैक साइड पॉट नेक पेट्टि इट्लागा ఒక 3-4 హ్యాంగింగ్స్ అనేవి స్టిచ్ చేశాను ఇది ఒక బ్లౌజ్ ఇది ఒక బ్లౌజ్ అండ్ అలానే ఇప్పుడు ఇంకొకటి సారీ నన్ని ఫాస్ట్ ఫాస్ట్ గా చూపించేస్తున్నాను ఇది ఒక బ్లౌజ్ అన్నమాట ఈ బ్లౌజ్ సో ఇప్పుడు ఈ బ్లౌజ్ చూడండి ఇది ఫ్రంట్ వచ్చేసి ఇట్లాగా బర్ల్స్ పెట్టాను అలానే ప్రింట్ కట్ ఇంకా ఇక్కడ ఏంటంటే కట్ వర్క్ పెట్టాను అన్నమాట కింద చూసారా సో ఈ బ్లౌజ్ పరంగా చూసుకున్నట్లయితే ఫ్రంట్ ఇట్లాగా పొట్లీ బటన్స్ పెట్టాను ప్రింట్స్ కట్ ఇంకా హ్యాండ్స్ వచ్చేసి ఇట్లా ఎల్బో హ్యాండ్స్ అనేవి స్టిచ్ చేశాను అన్నమాట సో ఈ బ్లౌజ్ కి ఇంకా బ్యాక్ సైడ్ ఇట్లా పాట్ నెక్ స్టిచ్ చేసి ఇట్లా ఫ్రంట్ బ్యాక్ కట్ వర్క్ టైప్ లో ఇచ్చాను అన్నమాట యాక్చువల్లీ నా ప్రీవియస్ వీడియోలో సేమ్ ఇది బ్లౌజ్ కట్టింగ్ అండ్ స్టిచ్చింగ్ పెట్టాను అది స్క్రీన్ షాట్ తీసి సేమ్ అలా డిజైన్ చేయమని చెప్పారు అందుకని ఇంకా ఇట్లా వీలు కూడా ఫ్రంట్ కట్ వర్క్ టైప్ లో ఇచ్చాను అన్నమాట ఫ్రంట్ బ్యాక్ వేసుకుంటే మీకు ఆ షేప్ అనేది కనిపిస్తుంది చూడండి ఇట్లా కట్ వర్క్ వస్తుంది ఇది ఒక బ్లౌజ్ అన్నమాట సో ఇప్పుడు ఇంకొక డ్రెస్ చూద్దాము ఇది కూడా నారాయణ పెట్టే చెప్పాను కదా మొత్తం ఒక్కటే ఇంటి వాళ్ళు ఇచ్చారు అని చెప్పేసి అయితే ఇది ఈ లాంగ్ ఫ్రాక్ వచ్చేసి ఇట్లా ఫ్రంట్ ప్యాచ్ టైప్ లో ఇచ్చాను అన్నమాట ఓవర్ కోట్ టైప్ లో వస్తుంది బట్ अटैच ओवर कोट अन्नमाट ओन्ली फ्रंट बॉडी पार्ट की मात्रमे वस्तुंदी सो इंका हैंड्स इंदाका मीरु ब्लौज की चूसारु कदा आ मॉडल लो स्टिच चेसेसानु इट्ला ई हैंड्स स्टिच चेसानु ई हैंड्स मॉडल कूडा निन्नु शॉर्ट्स वीडियो लो शेर चेसानु अन्नमाट एला स्टिचिंग अंड कटिंग चेसुकोवालो इंका बैक साइड इट्ला डायमंड शेप पेट्टानु इट्ला मोत्तम फ्रिल्स इच्चेसानु अन्नमाट इदी नाकु स्टिच चेयडानिकी सिंगल सारी पट्टेसिंदी 5 मीटर सारी इट्ला डिजाइन चेसानु अयिते लाइनिंग वच्चेसी काटन लाइनिंग 4 मीटर्स तीसुकुन्नामु ओकेना इदोक ड्रेस पिल्लली 8 इयर्स ओल्ड बेबी दी लंगा जाकेट अन्नमाट इदोच्चेसी जाकेट
ఇక్కడ ఫ్రంట్ ప్యాచ్ కనిపిస్తుంది కదా ఈ ప్యాచ్ వచ్చేసి కింద స్కర్ట్ అన్నమాట దీనికి కూడా ఇట్లాగా రాశి బుట్ట హ్యాండ్స్ పెట్టాను వితౌట్ లైనింగ్ తో ఇట్లా వితౌట్ లైనింగ్ తో పెట్టాను అన్నమాట ఇంకా బ్యాక్ సైడ్ జాకెట్ కి తెలిసిందేగా ఫుల్ ఓపెన్ వస్తుంది ఇట్లా పెట్టాను దీని కిందకి పేర్ అప్ చేసిన స్కర్ట్ వచ్చేసి ఇది ఇదన్నమాట ఇట్లా వస్తుంది 8 ఇయర్స్ బేబీకి అప్ టు మనం 6 టు 8 ఇయర్స్ బేబీ వరకు యూస్ చేసుకోవచ్చు ఇట్లా ఒక డ్రెస్ అన్నమాట బార్బీ లిటిల్ ప్రిన్సెస్ వేసుకుంటా కదా ఆ టైప్ లో ఉందన్నమాట నాకు ఈ కలర్ చూడంగానే అలానే అనిపించింది చూడడానికి కూడా ఇట్లాగా పఫీ పఫీగా ఉండడం వల్ల ఆల్్రెడీ షార్ట్స్ లో పోస్ట్ చేశాను బట్ నేను స్టిచ్చింగ్ వీడియో అనేది షేర్ చేయలేదండి ఓన్లీ నార్మల్ గా షార్ట్స్ అనేది షేర్ చేశాను ఇది ఫ్రంట్ పరంగా చూసుకున్నట్లయితే ఇట్లా హార్ట్ సింబల్ ఇచ్చి ట్రాన్స్పరెంట్ పెట్టాను బ్యాక్ సైడ్ వచ్చేసి ఇట్లాగా కర్వ్ షేప్ ఇచ్చి ట్రాన్స్పరెంట్ పెట్టాను అన్నమాట విత్ ఓపెన్ సో ఇంకా హ్యాండ్స్ ఇట్లాగా వితౌట్ లైనింగ్ ఎల్బో హ్యాండ్స్ అనేవి స్టిచ్ చేశాను ఇంకా ఫ్లోర్ లెంగ్త్ ఇట్లా వస్తుంది అన్నమాట కింద క్యాన్ క్యాన్ సో దానివల్ల ఇట్లాగా మనకి పఫీగా ఉంది ఈ డ్రెస్ డిజైన్ చేయడానికి 4 మీటర్స్ మెయిన్ ఫ్యాబ్రిక్ 3 మీటర్స్ శాటిన్ లైనింగ్ 4 మీటర్స్ క్యాన్ క్యాన్ సో 4 మీటర్స్ క్యాన్ క్యాన్ ఎందుకంటే మనం ఎక్కువ ఎంత క్యాన్ క్యాన్ వేస్తేనే ఆ డ్రెస్ అనేది బాగా ఒత్తుగా లెగుస్తుంది అన్నమాట మనం కావాలనుకుంటే 2 మీటర్స్ క్యాన్ క్యాన్ తో కూడా అడ్జస్ట్ చేసేవచ్చు బట్ మనకి చూడడానికి లుకింగ్ బాగుండాలి అనుకుంటే క్యాన్ క్యాన్ అనేది ఎక్కువ యూజ్ చేసుకోవాలి సో ఇది ఒక లెహెంగా ఇది ఆల్రెడీ ఫుల్ లెంగ్త్ వీడియోస్ లో షేర్ చేశాను మీకు కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో ఇది ఒక లెహెంగా ఆర్గాన్జా ఫ్యాబ్రిక్ అన్నమాట లెహెంగా కలర్ వచ్చేసి కొంచెం క్రీమ్ టైప్ లో వస్తుంది లోపల మనం సాటిన్ ఆరెంజ్ వేసేసరికి కలర్ అనేది ఇట్లా షేడ్ వచ్చింది అన్నమాట లెహెంగా చూసారా ఎంత గేర్ వచ్చిందో దీనికి మొత్తం నేను ఓవరాల్ గా 5 మీటర్స్ ఆర్గాన్జా ఫ్యాబ్రిక్ మెయిన్ ఫ్యాబ్రిక్ యూజ్ చేశాను సాటిన్ క్లాత్ వచ్చేసి 4 మీటర్స్ యూజ్ చేశాను అండ్ దీని పైన వచ్చిన బ్లౌజ్ వచ్చేసి ఇట్లా డిజైన్ చేశాను అన్నమాట సింపుల్ గానే డిజైన్ చేశాను బ్లౌజ్ ఏం పెద్ద హడావిడిగా ఏం లేకుండా ఫ్రంట్ బ్యాక్ ఇట్లాగా రౌండ్ పెట్టి బ్యాక్ సైడ్ ఇట్లా పాట్ నెక్ పెట్టాను అన్నమాట ఇది ఒకవేళ మీకు ఫుల్ వీడియో కావాలి అనుకుంటే లెంగ్త్ వీడియోస్ లో షేర్ చేశాను ఒకసారి మీరు అక్కడ చెక్అవుట్ చేసేయండి ఇట్లా డిజైన్ చేశాను నేను లాస్ట్ టైము షార్ట్స్ చూపించినప్పుడు దీనిపైన పేరప్ చేసిన ఓయిని చూపించలేదు కదా మీకు సో ఇప్పుడు చూపిస్తాను చూడండి దీనికి వీళ్ళు బ్లూ కలర్ ఓనిని అనేది పేరప్ చేశారన్నమాట ఈ ఓనిని ఇట్లాగా దీని మీదకి సెట్ చేశారు ఇట్లా ఈ కాంబినేషన్ వస్తుంది సో మంచిగా రెడీ అయితే డ్రెస్ హైలైట్ అవుతుంది అన్నమాట ఇట్లా వస్తుంది ఈ కలర్ ఓనిని ఇట్లాగా పేరప్ చేసుకున్నారు ఓకేనా సో ఇది ఒక డ్రెస్ చూడండి ఇది స్కర్ట్ అన్నమాట ఇది నాకు 5 మీటర్స్ శారీ పట్టింది స్కర్ట్ కిందకి డిజైన్ చేయడానికి 4 మీటర్స్ బ్లౌజ్ కి 1 మీటర్ బ్లౌజ్ పరంగా చూసుకున్నట్లయితే సింపుల్ గానే డిజైన్ చేశాను బ్లౌజ్ కి ఇట్లా డిజైన్ చేశాను డీప్ రౌండ్స్ విత్ ప్రింట్ స్కర్ట్ బ్యాక్ హుక్ అన్నమాట ఎల్బో హ్యాండ్స్ సో దీనికి పేరప్ చేసిన దుప్పట్టా వచ్చేసి మెరూన్ కలర్ నారాయణ పెట్టి ఉంటుంది కదా దాన్ని పేరప్ చేశారు ఇది స్కర్ట్ పార్ట్ అయితే ఈ లెహెంగా కిందకి ఇట్లాగా బిగ్ బోర్డర్ లా వచ్చింది కదా యాక్చువల్లీ ఇది బిగ్ బోర్డర్ కాదు బోర్డర్ వచ్చేసి 5 ఇంచెసే వచ్చింది పైన ఉన్న బోర్డర్ వచ్చేసి శారీలో పై పార్ట్ కి బోర్డర్ ఉంటుంది కదా దానిని తీసి ఇక్కడ అటాచ్ చేయమని చెప్పారు సో అందుకని ఇక్కడ చూడడానికి ఇట్లా బిగ్ బోర్డర్ లా కనిపిస్తుంది అన్నమాట ఆ శారీ మొత్తాన్ని ఇట్లా స్కర్ట్ కిందకి డిజైన్ చేసేసారు లోపల ఇట్లాగా ఆ కాటన్ లైనింగ్ తో ఇట్లా స్టిచ్ చేశాను అన్నమాట ఇంకా ఇది వచ్చేసి స్కర్ట్ ఇది కొంచెం ఐరన్ చేస్తే అణుగుతుంది ఎందుకంటే క్లాత్ ఇది ఎంత స్టిచ్ చేసినా కొంచెం ఈ క్లాత్ కి లెగ్సే తత్వం ఎక్కువ ఉంటుంది అనమాట అందుకనే ఇది చూడడానికి కొంచెం ఇట్లా ఉంది ఇది కొంచెం ఐరన్ చేస్తే కవర్ అవుతుంది అనమాట ఇది స్కర్ట్ దీని మీదకి బ్లౌజ్ వచ్చేసి ఇట్లా డిజైన్ చేయమని చెప్పారు ఆ ఫ్రంట్ ఇట్లాగా హాట్ షేప్ ఇచ్చాను విత్ ప్రింట్ స్కర్ట్ బ్యాక్ సైడ్ ఇట్లాగా పాట్ నెక్
విత్ ఎల్బో హ్యాండ్స్ ఇట్లాంటి డిజైన్ చేశాను ఇది వచ్చేసి ఇది కూడా సారీ అన్నమాట రెండు ముక్కలు చీర అంటార కదా ఆ టైప్ ఆఫ్ సారీ దీనిని ఇట్లాగా లాంగ్ ఫ్రాక్ లో డిజైన్ చేయమన్నారు యాక్చువల్లీ ఈ మోడల్ నేను ఆల్రెడీ నా లెంగ్తి వీడియోస్ లో ఫుల్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో అనేది షేర్ చేశాను ఆ మోడల్ ని చూసి ఇది డిజైన్ చేపించుకున్నారు సో దీనికి నెక్ వచ్చేసి ఫ్రంట్ ఇట్లాగా డీప్ రౌండ్ వస్తుంది బ్యాక్ సైడ్ మాత్రం నా ప్రీవియస్ వీడియోలో ఒక టాప్ అనేది స్టిచ్చెస్ పెట్టాను అన్నమాట స్కై బ్లూ కలర్ టాప్ దానికి నెక్ కి బ్యాక్ సైడ్ ఇట్లా డిజైన్ చేసుకున్నాను నేను సో అది చూసి ఇట్లా డిజైన్ చేయమని చెప్పారు అలానే ఫ్రంట్ సారీ బ్యాక్ ఇట్లాగా జిప్ పెట్టాను అన్నమాట జిప్ చూసారు కదా ఇట్లా హ్యాండ్స్ వచ్చేసి ఫుల్ హ్యాండ్స్ సో దీనికి నేను యూస్ చేసిన సారీ వచ్చేసి ఫుల్ టోటల్ సారీని పెట్టేసాను అన్నమాట డబుల్ గేర్ వస్తుంది అందుకే ఇది చూడడానికి ఇంత లెంతీగా ఉంది సో ఇది ముక్కల్ చీర కాబట్టి బ్యాక్ సైడ్ ఇట్లా ఒక అతుకు వస్తుంది అన్నమాట ఖచ్చితంగా సో ఈ అతుకు కవర్ అవ్వాలని చెప్పేసి నేను బ్యాక్ సైడ్ వేశాను ఫ్రంట్ అతుకు వస్తే బాగోదు కదా అందుకనే కనిపించకుండా ఉండాలని బ్యాక్ సైడ్ వేశాను అన్నమాట ఇదొక లాంగ్ ఫ్రాక్ సో ఇప్పుడు మీరు చూసిన డ్రెస్సెస్ అన్ని కూడాను కస్టమైజ్డ్ చెప్పాను కదా నేను డిజైన్ చేసినవే అయితే ఇవి కాకుండా ఇంకా ఉన్నాయి అనుకోండి అక్కడ ఉన్నాయి కదా ఆ మూల యాక్చువల్లీ అవి ఇంకా ఫినిషింగ్ అవ్వలేదని చెప్పేసి మీకు నేను చూపించలేదు అవి కూడా ఫినిషింగ్ అవ్వాలి పండుగ సో ఇందులో ఏ మోడల్ నచ్చింది ఏంటా అనేది కమెంట్ చేయండి ఈ డ్రెస్సెస్ వేసుకున్న తర్వాత పిక్స్ ఏమైనా ఉంటే నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసుకున్నప్పుడు నా దగ్గర పిక్స్ ఉంటే సైడ్ పిక్ లో యాడ్ చేస్తాను ఒకవేళ పిక్స్ లేకపోతే నార్మల్ గానే వీడియో అనేది షేర్ చేస్తాను ఓకేనా సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇట్లాంటి స్టిచ్చింగ్ వీడియోస్ అండ్ మంచి మంచి మోడల్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు మళ్ళీ ఇంకొక వీడియోలో ముందుకు వచ్చేస్తాను అంటిల్ దెన్ బై బై.